క్షమేవల్లభారం భామ్ విఖనోమనిమజ్జమామ్ అస్మదాచార్యవర్యంతాం వందే గురుపరంపరాం శ్రీ వింకట ఆద్రణెల కమలాకామ కహపమాన భంగర భోతిస్తే త్రంగకితమంగళం అస్మత్ పరమగురుభ్యో నమః గురు చరణపాదారవిందాభ్యో నమః రాశులలో 9వ రాశి అయినటువంటి ధనస రాశి గురించి ధనస యొక్క ఫలితాలు గురించి తెలుసుకుందాం ఇందులో మూలా నక్షత్రం నాలుగు పాదములు పూర్వాషాఢ నక్షత్రం నాలుగు పాదములు అలాగే ఉత్తరాష నక్షత్రం ఒకటో పాదం వెరసి తొమ్మిది పాదములు ధనుసు రాశిలో ఉంటాయి ఏ యో బా బి అనే అక్షరములు బూ ధ ఢ అనే అక్షరములు బే అనే అక్షరము ఈ తొమ్మిది అక్షరములతో ఈ ధనుసు రాశి వర్ధిల్లుతోంది ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఇంకా ఏళ్ళ శని చివరిలో ఉన్నప్పటికీ కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి కనపడుతుంది అయితే ఆదాయం రెండు వ్యయం ఎనిమిది అంటే ఖర్చు ఎనిమిది పూజించే వారు ఆరుగురు అవమానించేటువంటి వారు ఒకరు ఈ రాశివారికి గ్రహస్థితులు పరిశీలించి చూసినట్లయితే తృతీయంలోని శని సంచారం చతుర్థంలో బృహస్పతి సంచారం పంచమంలో రాహు సంచారం ఏకాదశంలో కేతు సంచారం ఈ విధంగా ఆలోచించినప్పటికీ వీరికి సంవత్సరం ఆరోగ్యపరంగా మాత్రం అప్పుడప్పుడు కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అవసరమైతే వైద్య సలహాలు కూడా పాటించవలసినటువంటి సందర్భం ఈ సంవత్సరంలో కనపడుతోంది వైద్యుని యొక్క సలహాలు తీసుకోవాల్సినటువంటి ఆరోగ్య విషయంలో ఒకటి జాగ్రత్త తీసుకోవడం చాలా ముఖ్యమైన విషయంగా సూచన భార్యాభర్తల మధ్య కొన్ని విషయాలలో వాక్కుతో కఠినమైనటువంటి మనస్తత్వం ఉండడం వలన కఠినంగా మాటలు మాట్లాడడం వలన పుత్ర శత్రుత్వ కారకాయన మహా అని శని అంటూ ఉంటారు కాబట్టి కళత్రం అంటే భార్య పుత్రులు అంటే పిల్లలు శత్రువులు శత్రువులుగా మనల్ని తయారు చేస్తారట శని అందువల్ల పుత్ర శత్రుత్వ కారకమహ శని అష్టోత్రంలో ఒక చోట చెప్తారు అందువల్ల భార్యాభర్తల మధ్యలో కానీ ఎవరితో మాట్లాడేటప్పుడు మీ యొక్క వాక్ శక్తిని చాలా జాగ్రత్తగా వినియోగిస్తూ ముందుకు వెళ్ళాల్సిన సందర్భం ఎంతైనా ఉంది అని చెప్పవచ్చు ఉద్యోగస్తులు ఉన్న ఎవరైతే ఉన్నారో మీ యొక్క పై అధికారులతో కానీ పై మీ పైన ఉండేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారందరితో కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి మెసలుకోవాల్సిన సందర్భం కనబడుతోంది అయితే మీకు ఇష్టం లేనటువంటి ప్రాంతాలకి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం కూడా కనబడుతోంది సుదూర ప్రాంతాలకు అది కూడా దూర ప్రాంతము భాగస్వామి వ్యాపారం చేస్తున్నవారు భాగస్వామి వ్యాపారం అంటే ఏమిటండి పార్ట్నర్షిప్ బిజినెస్ ఎవరైతే చేస్తూ ఉన్నారో వాళ్ళు తీవ్రమైనటువంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశం కనపడుతోంది ధనం విషయంలో కూడా మీరు అనుకున్నది అనుకున్నట్టుగా రాకపోవచ్చు అందువల్ల ధన విషయంలో ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఇవ్వడం కానీ తీసుకో ఇచ్చే విషయంలో కానీ తీసుకునే విషయంలో కానీ ఎవరికైనా షూరిటీ వండి సంతకాలు పెట్టే విషయంలో కూడా అత్యంత జాగ్రత్తతో మెలగు ఎందుకంటే శనీశ్వరుడు గమనం కుంభరాశి వైపు ఉన్నప్పటికీ కూడా మళ్ళీ వక్రస్థితిలో మళ్ళీ వెనక్కి వస్తున్నాడు మళ్ళీ ముందుకు వెళ్ళేటువంటి సమయంలో ఏదో కొంత ఇబ్బంది కలిగించేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి అకారణంగా న్యాయస్థానానికి వెళ్ళవలసినటువంటి సందర్భం వస్తుంది అంటే మీకు ఎటువంటి మీ వైపు నుంచి ఎటువంటి పొరపాటు తప్పులు లేకపో లేకపోయినప్పటికీ కూడా మీతో కలిసి వ్యాపారం చేసేవారు కానీ మీతో కలిసి ఉద్యోగం చేసేవారు కానీ మీతో కలిసి వ్యవహారం నడిపేటటువంటి వారు కానీ ఎటువంటి కారణం లేకుండానే న్యాయస్థానానికి వెళ్ళి తద్వారా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రతిదాన్ని ఆచితూచి అడుగు వేయవలసినటువంటి సందర్భం ఈ సంవత్సరం వివాదాలు ముఖ్యంగా వివాదాలు రాకుండా చూసుకోవాలి పే మంచి పేరైతే ఉంటుంది మీకు ఎందుకంటే సహజంగా ధనుస్సు రాశి వారికి ఉండేటువంటి లక్ష్యం ఏమిటయ్యా అని చెప్పేసి అంటే ఎప్పుడు కూడా మాట్లాడాలనుకుంది చెప్పాలనుకుంది చేయాలనుకుంది మొహమాటం లేకుండా గన్ షాట్ లాగా చెప్పేస్తారు ఇలాగా ధనుస్సు అంటే ఏమిటంటే బాణం ధనస్సులో ఏముంటుంది బాణం ఉంటుంది బాణం వేస్తే ఏం జరుగుతుంది వెళ్ళి ఎదుటి వాళ్ళు పోయి బుచ్చుకుంటుంది అది దెబ్బ తగులుతుంది కానీ బాణానికి తెలుసా తను దెబ్బ తగులుతుంది తన వల్ల దాని తెలియదు దాని లక్ష్యం ఏంటి ఎవరైనా ప్రయోగిస్తే వెళ్ళి కరెక్ట్గా ఎదుటి వ్యక్తికి తగలడమే దాని యొక్క టార్గెట్ దాని యొక్క లక్షణం అందువల్ల ఏది చేయాలనుకుంటారో వీరు దాన్ని వీళ్ళు ఎదురుగా అనుకున్నది అనుకున్నట్టుగానే చేసేస్తూ ఉంటారు ఎదుటి వాళ్ళు చెప్తూ ఉంటారు ఆ విధంగా చెప్పడం వల్ల ఎక్కువగా శత్రువులు ఉంటారు వీరికి వీరు ధనస్రాసి వాళ్ళు సహజంగా చిరుకోపిగా ఉంటారు అంటే ముట్టుకుంటే చాలు వీళ్ళకి వెంటనే కోపం వచ్చేస్తూ ఉంటుంది అలా కాకుండా కొద్దిగా మానసికమైన ప్రశాంతత ఉండవలసిన సందర్భం ఈ సంవత్సరం అంతా కూడా మీకు మీకు గోచరిస్తోంది ఆదాయ విషయంలో కూడా మీరు అనుకున్నటువంటిది రాకపోయేసరికి హెచ్చు తగ్గులు వస్తూ ఉంటుంది మీరేదో ఒక ప్లాన్ తయారు చేసుకుంటారు ఈ నెలలో ఎంత అమౌంట్ వస్తుంది అమౌంట్ దగ్గర వాళ్ళకి ఎంత ఇవ్వాలి వీళ్ళకి ఇంతవాళ్ళు మీరు ఏం దాచి పెట్టుకోవాలి ఇంకొక దాన్ని ఖర్చు పెట్టాలి ఏదో ఒక రక ప్రయత్నంలో మీరు ధనం వస్తుంది అని చెప్పేసి మీరు ప్లాన్ చేసుకొని దాని తగ్గట్టుగా ఒక బడ్జెట్ తయారు చేసుకొని పెట్టుకుంటారు తీరా పని పూర్తయిన తర్వాత అందులో వచ్చేటువంటి అవకాశాలు హెచ్చు తగ్గులుగా రావడం వల్ల మీరు అనుకున్న ప్లాన్లన్నీ ఫెయిల్ అయిపోయి తద్వారా మనసంతా కూడా చికాకులవుతూ ఉంటుంది విపరీతమైనటువంటి ఆందోళన గురిపై ఎందుకు ఇలా జరిగిందనే స్ట్రెస్ ఎక్కువగా ఒత్తిడి ఎక్కువగా తీసుకునే అవకాశం కనపడుతోంది ఆదాయానికి మించినటువంటి ఖర్చులు ఉండడం వలన రుణములు చేయవలసిన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది అని చెప్పేసి తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆదాయానికి గురించి సహజంగా ఇంక ఇంకేం చేస్తామండి వేరే ఏముంటుంది అప్పులు చేయడమే కదా అందువల్ల మీరు ఈ సంవత్సరం ఆదాయము వ్యయము ఈ రెండు విషయంలో కూడా అత్యంత జాగ్రత్తగా ఉంటే మంచిది ఇంకా ఏలినాటి శని ప్రభావం పూర్తిగా తొలగిన కుటుంబ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి శనికు ఉన్నటువంటి లక్షణం ఏమిటయ్యా అని చెప్పేసి అంటే శని రాగానే కానీ లేకపోతే వెళ్ళిపోయేటప్పుడు కానీ ఒక మంచి యోగాన్ని ఇస్తాడని చెప్పి శాస్త్ర చెప్తోంది కొంతమందికి యోగాన్ని ఇవ్వచ్చు కొంతమందికి వచ్చిన మొదట్లోనే మంచి చేయొచ్చు కొంతమందికి వెళ్ళేటప్పుడు మంచి చేయొచ్చు ఇందులో ఎవరికి ఎలా జరుగుతుంది అని చెప్పడానికి పరిపూర్ణమైనటువంటి విషయం ఏంటంటే వీళ్ళ యొక్క గత జన్మ యొక్క పరిస్థితులను బట్టి వీళ్ళు గత జన్మలో చేసినట్టు పాపకు పుణ్య కర్మాలను సమతూకం చేసి శని ఫలితాన్ని ఇస్తాడు అందువల్ల ఆయుష్యం జీవనం మరణోపాయం చే శని ఆయుష్యం జీవితంలో ముఖ్యమైన మూడు విషయాలు చాలామంది దూషిస్తూ దూషిస్తుంటారండి ఇది చాలా తప్పు నా అనుభవంలో చాలా తప్పు చాలామంది గురువు గారి దగ్గర చూశాను పెద్దవాళ్ళ దగ్గర నేర్చుకున్నాను నేను శని దూషించకూడదు ఎందుకంటే మూడు ముఖ్యమైన విషయాలు ఇచ్చేట వారు ఎవరయా అని చెప్పేసి అంటే శని ఏమిటా మూడు విషయాలు ఆయుష్యం ఆయుష్ ఇస్తాడు మనకి జీవించడానికి జీవనం జీవనం అంటే ఇలా జీవనం అని కాదు ఒక మంచి ఉద్యోగాన్నో ఒక వ్యాపారాన్నో లేదా ఒక మంచి వ్యక్తి ఒక మంచి వృత్తిలో స్థిరపడడాన్నో ఇటన్నిటి కారకుడు శని చివరిది మరణం మరణం కూడా ఆయన అనుగ్రహం ఉంటేనే మరణం వస్తుంది లేకపోతే మరణం రాదు కాక రాదు రాదు కాక రాదు ఇది నిశ్చయం కాబట్టి ఇంత మంచి చక్కటి విషయాలు మనకి భగవంతుడు అయినటువంటి శనిశ్వరుడు ఇస్తుంటే శని పట్టింది నాకు ప్రతి వాళ్ళు వచ్చి మమ్మల్ని అడుగుతుంటారు నాకేమైనా శని ఉందా ఏమైనా పూజ చేయాలని అడుగుతుంటారు శని ఏమిటండి పూజ చేయడం నాకు అర్థం కాదు శని ఉంటే పూజ చేయడం ఏంటి గత మనం ఏం చేసాం మన యొక్క పరిస్థితులు ఏమిటి మనం ఎలా ఉండాలి ఎలా ఉండబోతున్నాం ఇవన్నీ నిర్దేశించేది శని నీ యొక్క పాపకర్మాలను బట్టి నీ యొక్క పాప పుణ్యాలను బట్టి నువ్వు చేస్తున్న కార్యాలను బట్టి నువ్వు చేసే దాన ధర్మాదాలను బట్టి నీ యొక్క జీవితాన్ని నిర్దేశిస్తాడు శనీశ్వరుడు కంటే గొప్పవాడు ప్రపంచంలో మన గ్రహం ఏది లేదు నా ఉద్దేశంలో ఎందువల్లంటే మీ శరీరంలో కూడా శని మన శరీరంలో ఎముకల కారకుడు ఎముకలు పటిష్టత లేకపోయినట్లయితే శని యొక్క దోషం ఉంటే శరీరంలో అటువంటి రోగం వస్తుంది ఈ ఎముకలకు సంబంధించినట్టు ఎముకలు లేకపోతే శరీరం ఎక్కడి నుంచి వస్తుంది శని లేని ప్రదేశం ఎక్కడుంది అసలు చెప్పండి ఎక్కడ లేడు శని కాబట్టి అటువంటి శని దూషించడం వలన ఇంకా ఎక్కువగా దోషాలు పొందుతున్నామా ఉత్తమైన ఫలితాలు పొందుతామా ఒకసారి ఆలోచించుకోవాలి మీరు అందువల్ల శనిశ్వరుడు వచ్చాడు అంటే మనం ఎవరము ఎక్కడున్నాము ఎందుకున్నాము మనల్ని ఎలా చేయాలి మనం ఎలా బ్రతకాలనే గుణపాఠాన్ని నేర్పి తన్నా మన ఎవరు అనే విషయాన్ని మనకి నేర్పి మన జీవితంలో ఒక స్థిరత్వం ఇచ్చి వెళ్ళిపోతాడు శని ఇది గుర్తించలేక చాలామంది శని దూషిస్తుంటారు చాలా తప్పండి అది ఇంకా దోషం పెరుగుతుంది కాబట్టి శని యొక్క ప్రభావం వలన మీ కుటుంబంలో కూడా కొంత ఇబ్బందులు కలిగే అవకాశం కనపడుతుంది అయితే కొన్ని పనులు మాత్రం వేగంగా అవుతాయి కొన్ని పనులు మాత్రం నిదానంగా అవుతాయి కొన్ని పనులు మాత్రం వాయిదాలు పడుతూ ఉంటాయి చిత్రంగా ఉన్నా చూడండి కొన్ని పనులు నిదానంగా అవుతాయి కొన్ని పనులు వేగంగా అవుతాయి కొన్ని పనులు పూర్తిగా వాయిదా పడతాయి చూసారా శని యొక్క మన యొక్క మన స్థితిని ఎలా చేస్తూ ఉంటాడో ఆలోచించారా ఒకసారి కాబట్టి ఎప్పుడు దూషించకూడదండి ఈశ్వరుడు ఆయన పేరు ఈశ్వరుడికి ప్రియమైనటువంటి వాడు అని చెప్పేసి ఆయనకి ఎంత ప్రియమో ఈశ్వరుడు అంటే శని 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 భగవానుడికి కాబట్టి ఆయన పేరు శని కాదు శనీశ్వరుడు శనీశ్వరుడు అంటారు ఆయనని ఈశ్వర ఆరాధన చేస్తే చాలా సంతోషిస్తాడు ఆయన ఈ సమయంలో దాన ధర్మాదులు చేస్తే శని దోషాన్ని తగ్గిస్తాడు ఆయన మంచి కార్యాలు చేస్తూ ఉంటే దోషాన్ని తగ్గిస్తూ తగ్గిస్తూ పోతూ ఉంటాడు కాబట్టి మనం చేయవలసిన కర్మలని నిర్దేశకారకుడు శని జాతక చక్రంలో కానీ సహజ చక్ర భచక్రంలో చక్రంలో కానీ కుండల్లో కానీ సహజ ధర్మానికి ప్రవృత్తి కారకుడు దశమస్థానానికి శని అంత మంచి గ్రహాన్ని పట్టుకొని శని నాకు అచ్చేసాడు ఇచ్చేశాడు అంటే మన తప్పు లేకుండా ఏది ఎలా జరుగుతుందో చెప్పండి కాబట్టి చక్కగా శనీశ్వరుడిని వీలైనంత ఎక్కువగా శనీశ్వర దర్శనం చేసుకోండి మంచి ఫలితాలు వస్తాయి అయితే ఈ సంవత్సరం శని ఇచ్చేటువంటి ముఖ్యమైన విషయాల్లో వివాహం చేస్తాడు సంతానం కలిగిస్తాడు ఉద్యోగాన్ని ఇస్తాడు ప్రమోషన్ ఇస్తాడు ఇల్లు కట్టిస్తాడు వాహనం కొనిస్తాడు ఖచ్చితంగా శనిశ్వరుడు వచ్చినప్పటి నుంచి వెళ్ళిపోయేపు ఇవన్నీ చేసే వెళ్తాడు గుర్తుపెట్టుకోండి మీరు వేరే గ్రహం చేయనంత ఎక్కువగా మనకి శనిశ్వరుడు మనకు కావాల్సిన అనుకూలతలు ఏర్పరుస్తున్నాడు మనం వాటిని ఏర్పరచుకోవడంలో మన యొక్క మేధాశక్తి సరిపోక మనం నిందిస్తూ ఉన్నాం ఆయనని కాబట్టి ఈ సంవత్సరం ఈ రాశివారు గృహ నిర్మాణం లేదా భూమి కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంటుంది అయితే ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఎవరిని పడితే వారు నమ్మి మోసపోయినాం శని మోసం చేశాడంటే ఆయన ఏం చేస్తాడండి డబ్బులు ఇచ్చేది మనం సంతకం పెట్టేది మనం ఆయన మోసం చేస్తాడా ఎలా ఎలా ఇది చెప్పండి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి నవంబర్ తర్వాత మంచి అనుకూలమైన ఫలితాలు పెడతాయి రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈ సంవత్సరం ఏదో ఫలితాలే కానీ మధ్యమైన ఫలితాలే కానీ అంత ఉన్నతమైనటువంటి ఫలితాలు ఏమీ కనపడడం లేదు జనాల్లో మీకు ప్రజలలో మంచి పేరుంటుంది మంచి రాజకీయ నాయకుడు అనేటువంటి పేరు వస్తుంది కానీ ఉన్నతమైనటువంటి అధిష్టాన వర్గంలో మాత్రం మీకు అంత పేరు ఉండకపోవచ్చు ఏదో ఒక విధంగా అతి కష్టం మీద ఒక చిన్న పదవి అయితే మీకు ఏర్పడే అవకాశం కనపడుతోంది ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు చాలా జాగ్రత్తగా ఉండాలి మేధా దక్షిణామూర్తిని ఆరాధించినట్లయితే చదువులో ముందుకు వెళ్ళగలుగుతారు అనడంలో ఎటువంటి సందేహం లేదు కొన్ని అయితే సినీ రంగంలో ఉన్నటువంటి వారికి కొన్ని అవకాశాలు వచ్చినప్పటికీ వాటిని అంతగా సద్వినియోగం చేసుకోలేక ఇబ్బందులు ఏర్పడి దానివల్ల ప్రయోజనం అంతగా చేకూరదు సంతాన విషయంలో కూడా మనస్సు ఒకంతగా ఆందోళనకి గురయ్యేటువంటి అవకాశం కనపడుతోంది సంతాన విషయం ఐదో పంచమ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి ఏదో ఫలితం మీరు ఊహిస్తారు అబ్బాయికి సీటు వస్తున్నానో అమ్మాయికి పెళ్ళి అవుతుందనో లేదా విదేశాలు వెళ్తారనో ఇంకేదో ఇంకేదో వాళ్ళ గురించి మంచి ఊహల్లో మీరు కొంత ఉండగా అది కాదు కాదు పోదు అనేటువంటి అవకాశం కొంత కనపడుతుంది కాబట్టి వాళ్ళ విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం సుమ కాబట్టి ఎక్కువగా ఇక్కడ ఈ రాశి వారు రాహుకు సంబంధించినటువంటి దోష పరిహారాలు శనికి సంబంధించిన పరిహారాలు చేసుకున్నట్లయితే ఇంకా మంచి ఉత్తమైన ఫలితాలు పొందడానికి మంచి అవకాశాలు ఏర్పడడానికి ఆస్కారం ఉంది కాబట్టి రాహు సంబంధమైన విషయాలు అని చెప్పేసి అంటే ఏమిటి అంటే ఎక్కడైనా ఒక అమ్మవారి గుడికి గుడి అంటే ఎలాగంటే దేవాలయంలో బాగా పూజలు జరుగుతున్న దేవాలయం కాకుండా ఎక్కడైనా ఏదైనా జీర్ణ వ్యవస్థలో ఉన్న దేవాలయానికి వెళ్ళి ఆ గుడికి తోచినంతగా మీరు సహాయం చేసినట్లయితే మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఏదైనా అమ్మవారి దేవాలయం ఉంది అదేదో ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది దేవాలయం నడవడానికి కూడా కొన్ని చోట్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి అటువంటి పడి అటువంటి దేవాలయానికి వెళ్ళి మీ అంతగా సహాయం చేయండి లేదా ఏదైనా దేవాలయం ఉన్న దేవాలయాన్ని కడుతూ ఉన్నారు మీరు ఏదైనా సహాయం చేయండి అక్కడైన ఉత్సవాల్లోనే అక్కడ వెళ్ళి మీకు వీలైనంతగా సహాయం అంటే ఇది మనం దేవతలకు సహాయం చేసేంత గొప్ప వ్యక్తులను కాదు కానీ సమర్పణ భావంతో చేయండి తప్పనిసరిగా మీకు మంచి ఫలితాలు వస్తాయి ఇలాంటి మరిన్ని సరిగ్గా కోసం ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి